చేయాలి. 11 రోజులు, 21 రోజు, 41 రోజు, అంత 2 మండలాలు, 1 రోజులు కాదు. మీరు ఒక 3 నెలలు, ఒక 6 నెలలు, 1 సంవత్సరం టైం పెట్టుకోండి. ఈ లోపల మన జీవితం వరకు ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కర్మలైతే తప్పకుండా అనుభవించాలి. కర్మ నుంచి ఎవరూ తప్పించలేరు, ఏం చేసినా తప్పించుకోలేరు. ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా సరే మనము భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల తలకాయకి తగలాల్సినటువంటి పెద్ద దెబ్బ దేనికి తగులుతుంది? అదే మంత్రం యొక్క శక్తి, అదే మంత్ర దేవత యొక్క రక్షణ మన జీవితంలో. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, లారీ కింద ఒక వ్యక్తి పడిపోతాడు, కేవలం చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడతాడు. అర్థం ఏంటి? వాళ్ళ తల్లి చేసిన దాని గురించి, వాళ్ళ తండ్రి చేశాడు, జీవిత భాగస్వామి చేసింది నా కొడుకు బాగుండాలి, నా జీవిత భాగస్వామి బాగుండాలి. వాళ్ళ యొక్క భక్తి ఏదైతే ఉందో అతను రక్షించడం జరుగుతుంది. అలాగే మనకి కూడా ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామం, ఈ మంత్రమే మీ కవచం. ఈ మంత్రాన్ని మీరు దేనికైనా వాడుకోవచ్చు. మీరు చాలామందిని చూస్తూ ఉంటారు, ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారు, మాంత్రిక పూజలు చేస్తున్నారు, చాతబడులు చేస్తున్నారు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అదంతా? ఇప్పుడు మీకు కత్తి ఇచ్చాను నేను, ఆ కత్తితో ఏం చేయొచ్చు? మీరు కూరగాయలు కోసుకోవచ్చు, చెట్లు కొట్టి పొలం అమ్ముకోవచ్చు, మనసులోకి తలకాయలు నలకొచ్చు. అవునా? తప్పు ఎక్కడుంది? ఇక్కడ మన యొక్క ఆలోచనలో ఉంది. మంత్రం ఉంది అంటే ఆ మంత్రాన్ని మనం మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి వాడాలి, మన యొక్క సమాజంలో ఉన్నటువంటి కొంతమందిని బాగు చేసుకోవడానికి వాడాలి. భగవద్గీత 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి రహస్యం ఏమంటే, ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకుని ఇతరుల యొక్క దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతాడో వాడు మాత్రమే ముక్తికి మోక్షానికి అర్హుడని చెప్తుంది భగవద్గీత. ఇది అర్థమేంటి? ఇక్కడ మనం ఒక్కరమే కాదు, మనతో పాటు తప్పకుండా మరొకరినైనా సరే మనము మంచి దారిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మన గృహంలో పిల్లలు ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళు మన మాట వినరు, మనకున్నటువంటి కోపంతో వాళ్ళు తిడుతూ ఉంటాం. తిట్టడం ఆపండి, ఇక్కడ నుంచి తిట్టడం కాదు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు మన దారిలోకి వస్తారని మీరు చదివేటటువంటి ఈ యొక్క మంత్రం యొక్క శక్తి ఆ దేవతను అడగండి, మీకు ఆలోచన వస్తుంది. మీరు చదివేటటువంటి ఆ మంత్రాన్ని చదువుతూ ఆ పిల్లవాడికి ఎదుట కుంకుమ పెట్టండి. వాడు పడుకునేటప్పుడు వాడి యొక్క తల దగ్గర ఒక చిన్న దిష్టి పట్టిక ఉంటుంది, ఆ పట్టిక పెట్టండి, ఆ మంత్రం చదవచ్చు. పిల్లలు పూర్తిగా మీ చేతిలోకి ఉంటారు. అంత గొప్ప మంత్రం. నేను కొన్ని వేల ఉదాహరణలు చూశాను, కేవలం ఒక మంత్రం. మా పిల్లవాడు మా మాట వినడం లేదు, చెడు స్నేహాలు బట్టి మా కుటుంబం పరమపతిష్టలు తీస్తున్నాడు, వాడు దారిలోకి ఎలా తీసుకోవాలి అని అడిగితే ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయి నాకు. ఇది 100% మా కుటుంబంలో జరిగింది, మా అబ్బాయి మారాడు, మా అమ్మాయి మారింది, చేయి దాటిపోయిన వారి జీవితం దాటిపోకుండా మేము కాపాడుకోగలిగాము, ఇదంతా ఈ మంత్రం యొక్క బలమని. అంటే ఇక్కడ ఈ మంత్రాన్ని మనము ఎలా అయినా వాడుకోవచ్చు. మన కోసం వాడచ్చు, మన జీవిత భాగస్వామి కోసం వాడచ్చు, మన కుటుంబం కూడా వాడచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి వాళ్ళ కోసం కూడా ఇది వాడచ్చు. ఒకే మంత్రం, 100 మంత్రాలు అవసరం లేదు, దాన్నే ఉపయోగించండి. ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం ప్రథమంగా నేను చెప్తాను, దాంతో మీరు హవనం చేయండి. ఒక్కొక్కరు వీళ్ళందరితో చెప్పి, వీళ్ళందరూ ఒకసారి, వీళ్ళంతా ఒకసారి చేయించి. ఇప్పుడు మీరు పదార్థాలు ఏమి వేయకండి, కేవలం మంత్రం ఉండి పదార్థాలు 11 కేవలం మంత్రం. మీరు అందరూ ఒక వైపు చెప్పండి, మీతో పని నేను చెప్తాను.